నమస్తే, మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. వరంగల్ జిల్లా నర్సంపేట మిషన్ భగీరథ గ్రిడ్ ఏఈ సతీష్ నర్సంపేట ప్రాంతంలో మిషన్ భగీరథ వాటర్ సప్లై విధానంపై వివరణ అడగగా ఆయన మాట్లాడుతూ, నియోజకవర్గ ప్రజలకు అందిస్తున్న మిషన్ భగీరథ వాటర్ ను వినియోగించుకోవాలని, వాటిని తాగడం వల్ల ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని తెలియజేశారు. మిషన్ భగీరథ వాటర్ ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ల్యాబ్ లో రోజువారీగా పిహెచ్ లెవెల్స్ ను టెస్టింగ్ చేస్తూ అందిస్తున్నామని, బయట దొరికే మినరల్ వాటర్ తో పోలిస్తే మిషన్ భగీరథ వాటర్ శ్రేయస్కరమని తెలియజేశారు. కావున ప్రజలు మిషన్ భగీరథ వాటర్ ను త్రాగటానికి వినియోగించుకోవాలని, అలాగే వాటర్ ను వేడి చేసి తాగడం వల్ల చాలా లాభాలు ఉంటాయని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కెమిస్ట్రీ అధికారి జే అశోక్, మైక్రోబయాలజీ టెస్ట్ అధికారి బి మురళి తదితరులు పాల్గొన్నారు. నర్సంపేట సబ్ డివిజన్ ల్యాబొరేటరీ, ఎన్విరాన్మెంటల్ ల్యాబొరేటరీ అని కూడా అంటాము. నీటికి సంబంధించిన ఎలాంటిది అయినా కూడా మనం ఇక్కడ టెస్టింగ్ చేస్తాము. ఫిజికల్ పారామీటర్స్, బయలాజికల్ పారామీటర్స్ అనేవి టెస్ట్ చేస్తాము. ఫిజికల్, కెమికల్, బయలాజికల్. ఫిజికల్ అంటే మనం చూసి అబ్జర్వ్ చేయవచ్చు, కలర్ ఉన్నదా, స్మెల్ ఉన్నదా, ఎట్లున్నది, ఎట్లా కనబడుతుందనేది ఫిజికల్ కిందకి వస్తుంది మనకు. కెమికల్ అంటేనేమో ఇవన్నీ క్లోరైడ్స్, ఫ్లోరైడ్స్, నైట్రేట్స్, కాల్షియం లాంటి ఇవన్నీ ఏమేమి ఉన్నాయో అవి కెమికల్ వస్తుంది అనేది. దానికి వర్షం నీళ్ళు బోర్వాటర్ పడితే అప్పుడు ఏమైనా చేంజ్ అవుతారు? బోర్వాటర్ చేంజ్ అయిపోతుంది అంటే డైల్యూషన్. వర్షాకాలంలో తక్కువ వస్తుంది టీడీఎస్. వర్షాకాలంలో నీళ్లు పైనకుంటే దానికి మనకు టీడీఎస్ అనేది తక్కువ వస్తుంది. గ్రౌండ్ వాటర్ అనేది డిప్లీట్ అయిన కొద్ది మినరల్స్ ఎక్కువ యాడ్ అవుతాయి, లోతు పోయిన కొద్ది మినరల్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి, కాబట్టి మనకు బోర్ వాటర్ ఎక్కువ వస్తాయి టీడీఎస్ అప్పుడు. ఇంకా కింది పోయిన ఇప్పుడు చెక్ చేయిస్తే మన ఇప్పుడు చెక్ చేయిస్తే తెలుస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ బాగా డౌన్లో ఉన్నాయి కాబట్టి గ్రౌండ్ వాటర్ అంతా కూడా ఇప్పుడు చెక్ చేయించుకోవడం తెలుస్తుంది. అందరికీ నమస్కారం, నేను కిషన్ భగీరథ, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అండి, నర్సంపేట సబ్ డివిజన్లో పనిచేస్తున్నా. మనకు మిషన్ భగీరథ నీళ్ళు అనేది నర్సంపేట సబ్ డివిజన్ అంటే పాలే రిజర్వాయర్ నుంచి మనం నీళ్ళు తీసుకుంటాం ఇక్కడికి. డోర్నకల్ కాన్స్టిట్యున్సీ, మైబాద్ కాన్స్టిట్యున్సీ మరియు నర్సంపేట కాన్స్టిట్యున్సీ, మూడు కాన్స్టిట్యున్సీలు మొత్తానికి కూడా పాలే రిజర్వాయర్ నుంచి నీళ్లు రావడం జరుగుతుంది. మరిపేట బంగ్లాలో ట్రీట్మెంట్ చేస్తాము. ట్రీట్మెంట్ చేసిన తర్వాత బుద్ధగొండ నుంచి మనకు నర్సంపేట కాన్స్టిట్యున్సీ అనేది కవర్డ్ కావడం జరుగుతుంది. నర్సంపేట కాన్స్టిట్యున్సీలో 378 ఆవాసాలకు నీటి సరఫరా చేస్తున్నాము. అయితే ఈ వర్షాకాలంలో చాలామంది మనం ఏం చేస్తున్నాం, బయట క్యాన్ వాటర్ అనేది కొనుక్కొని తాగుతూ ఉన్నారు. జనాలంతా కూడా 10 రూపాయల క్యాన్, 20 రూపాయల క్యాన్ అని 20 లీటర్స్ ఇది కొనుగోలు చేసి తాగుతున్నారు. దానివల్ల మనకు చాలా దుష్ఫలితాలు ఏర్పడతాయి. మిషన్ భగీరథ నీళ్ళలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం అవసరమైన పారామీటర్స్ అన్నీ కూడా డ్రింక్ అంటే తాగడానికి ఆమోదయోగ్యమైన 100% ఆమోదయోగ్యమైన నీరు మిషన్ భగీరథ నీరు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం ఎలాంటి పారామీటర్స్ అయితే అవసరమో మనకు తాగడానికి అవన్నీ స్టాండర్డ్స్ కలిపి ఉన్న నీళ్ళే ఈ మిషన్ భగీరథ నీళ్ళు. ఆర్ఓ నీళ్ళు అంటే రివర్స్ ఆస్మోసిస్ ప్రాసెస్ ద్వారా తయారు చేస్తారు. వాటిని ఫిల్టర్ నీళ్ళు అంటాము, క్యాన్ నీళ్ళు అంటాము, లేదా ఆర్ఓ నీళ్ళు అంటాము. ఇవన్నీ కూడా ఏంటంటే వాటిలో టీడీఎస్ అనేది, టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ అనేది, దాంట్లో కరిగి ఉన్న లవణాలు అంటే మిగిలిన అన్ని క్లోరైడ్స్, ఫ్లోరైడ్స్ ఇలాంటివి అన్ని, కాల్షియము, ఐరన్ ఇవన్నీ చూసుకుంటే కనుక దాంట్లో చాలా తక్కువ ఉంటుంది. టీడీఎస్ 20, 30, 40, మ్యాక్సిమం 50 ఉంటుంది పాత ఫిల్టర్ అయితే. సో ఇవన్నీ కూడా ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం మనకి ఎంత అంటే 150 to 300 up to 500 ఇట్ ఈస్ మ్యాక్సిమం. సో ఆ లిమిట్లో ఉన్నది కన్స్యూమ్ చేస్తుంటే మన శరీరానికి అవసరమైన ఇవన్నీ కూడా అందుతాయి అన్నట్టు. క్లోరైడ్స్, ఫ్లోరైడ్స్ అని అన్ని మినరల్స్ కూడా శరీరానికి అవసరం కాబట్టి తాగు నీళ్ళలో కూడా ఇవన్నీ ఉండే విధంగా చూసుకోవాలి. ఈ ఏదైతే ఆర్ఓ నీళ్ళు ఉన్నాయో వాటిలో 20-30 ఉండే వరకు మనకు శరీరానికి కావాల్సిన మినరల్స్ అందక చాలామంది ఎముకలు అరగడము ఇలాంటి సమస్యలు మనం చూస్తున్నాం. ముఖాల నొప్పులు, ఇతర శరీర నొప్పులు ఇలాంటివన్నీ చూస్తున్నాం మనము. సో కావున అందరూ కూడా మిషన్ భగీరథ నీళ్ళనే తాగాలి. మరి ఈ బోర్ వాటర్ కనుక మనం చూసుకుంటే, గ్రామాల్లో బోర్ నీళ్ళు కనుక చూసుకుంటాం, వ్యవసాయ బావుల దగ్గర ఇంకా కొంచెం కంటామినేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అలాంటివి తాగొద్దు.
మరియు బోర్ నీళ్ళు మరీ లోపల నుంచి మరీ లోతు నుంచి మనం బోర్ నీళ్ళు తీసుకున్నప్పుడు ఈ టీడీఎస్ అనేది టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ అనేది 2000, 1500, 2500 కూడా అలా వచ్చే ఛాన్స్ ఉంటుంది మనకు. అప్పుడు మినరల్స్ ఎక్కువ అవుతాయి. ఇంతకుముందు ఏమో ఆర్ఓ నీళ్ళలో చాలా తక్కువ ఉంటాయి మినరల్స్, ఈ బోర్ వాటర్ ఇలాంటి వాటర్లో చాలా ఎక్కువ ఉండేసరికి అది కూడా మనిషికి ప్రమాదమే. ఈ కిడ్నీ ఫెయిల్యూర్స్ కానివ్వండి, కిడ్నీ స్టోన్స్ ఫార్మింగ్ కానివ్వండి, ఇలాంటి సమస్యలు తలెత్తుతూ ఉంటాయి బోర్ నీళ్ళు తాగడం వల్ల. కావున మిషన్ బగిరా నీళ్ళలో ఈ సమపాలలో ఉంటాయి అన్ని మినరల్స్ కాబట్టి ఈ మిషన్ బగిరా నీళ్ళని తాగాలని కోరుతున్నాము. ఈ వర్షాకాలంలో మెయిన్గా క్లోరినేషన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. బ్లీచింగ్ పౌడర్ అనేది ప్రతినిత్యం మనం వాడుతూనే ఉండాలి తగిన మోతాదులో, లేదా మన ఇంటిలో తీసుకున్నాక కొంచెం కాచి చల్లార్చి వడబోసుకొని తాగలని ప్రతి ఒక్కరికి మనవి చేసుకుంటున్నాను.